పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆహార నియమాలు తెలపడానికి గ్రామ పెద్దలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవర మండల కేంద్రంలో గ్రామ పెద్దలు వరసాల ప్రసాద్ కరిసూరారెడ్డి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే కరోనా సోకి పూర్తిగా కోలుకున్న కొందరు పెద్దల ఫోటోలను ఫ్లెక్సీలు పెట్టి విషయాలను వివరించారు. కరోనా సోకిన వారు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి అనే విషయాలను ఫ్లెక్సీలలో ఫోటోలతో సహా ముద్రించారు. గోకవర మండల పరిషత్ కార్యాలయం వద్ద దేవి చౌక్ అమ్మవారి ఆలయం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పంచాయతీ కార్యాలయం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇందులో కరోనా సోకిన వ్యక్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాలను స్పష్టంగా చెప్పబడ్డాయి. ప్రజల శ్రేయస్సు కోసం అవగాహన కోసం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు స్థానిక పెద్దలు వరప్రసాద్ కర్రి సూరారెడ్డి శంకర వీరబాబు చెప్పారు. ఈక ధైర్యం అనేదే మనల్ని బ్రతికింతది. ధైర్యంగా ఈ కరోనాను జయించినటువంటి మా నాయకులు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఏ రకంగా అయితే వారు వైద్యం తీసుకున్నారో, ఏ రకంగా అయితే ఆహారం తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఫ్లెక్సీల రూపంలో కట్టి కరోనా వ్యాధిగ్రస్తులకి ధైర్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ గోకవరం గ్రామంలో కరోనాను జయించినటువంటి నాయకులు తీసుకున్నటువంటి పద్ధతులు, ఆహార నియమాలు, మందులు, మాస్కులు ఇవన్నీ కూడా వారు ఎలాగైతే ధరించి కరోనాను జయించారో ఆ రకంగా ఆ ఉద్దేశం ప్రజలకు తెలియజేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫ్లెక్స్ బోర్డు అక్కడ ఉంది. నా పేరు సూరారెడ్డి. నాకు నా కుటుంబ సభ్యులు నలుగురికి మొత్తం కరోనా వచ్చింది. అయినా మేము ధైర్యంగా కరోనాను ఎదుర్కొని తగు సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని మేము మందులు వాడి ధైర్యంగా కరోనాను జయించాం. కానీ మాలో కొద్దిమంది మా సహచరులు భయంతో మరణించారు. అటువంటి భయం మరొకరు కాకుండా ఉండాలని చెప్పేసి నేను పేరు సూరారెడ్డి. మాకు మా కుటుంబానికి కరోనా వచ్చింది. అయినప్పటికీ కూడా మేము భయపడకుండా కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగు ఆహార నియమాలు పాటిస్తూ తగు జాగ్రత్తగా మందులు వేసుకుంటూ ధైర్యంగా ఈ కరోనాను ఎదుర్కొన్నాం. చాలామంది అధైర్యపడుతున్నారు. ఈ కరోనా గురించి అధైర్యపడవలసిన అవసరం లేదు. మేము వాడిన మేము పాటించిన సూచనలు అన్నీ కూడా మేము మొత్తం 4-5 చోట్ల పెట్టి ఉన్నాము. కాబట్టి ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది అని అనుకుంటే మాకు ఫోన్ చేయండి. మేము వాడిన సూచనలు, ఆహార నియమాలు అన్నీ కూడా మీకు చెప్తాము. ఈ కరోనా గురించి ఎవరో భయపడకుండా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.